ఉద్యోగస్తుల పైన ఆఫీసర్ల పైన ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తా ఉన్నారు. మంచిదే, ఒక్కసారి ఈ ఎమ్మెల్యే ముండాకొడుకుల పైన కూడా పడితే మొత్తం మన దరిద్రం అంతా పోతుంది. పవన్ కళ్యాణ్ డబ్బు కోసము గడ్డి తినేవాడు కాదు. ఇదే చిన్నపల్లెలో మన వాళ్ళు ఇప్పుడు చెప్పారు, షేక్ నాజర్ వలని తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసిన ఆయన, అతనికి కిడ్నీ వ్యాధి వస్తే చూపించేవాడు లేడు. మీ మాజీ సర్పంచ్ ఇక్కడ వెంకటేశారు సాగిన వెంకటరమణ ఏమైనా పట్టించుకున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకున్నారా? కొత్తగా తెలుగుదేశం జంప్ అయిన వాళ్ళు ఏమన్నా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోవాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, ఈ అడవిని కాపాడిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ పుట్టి పెరుగుతున్న వాళ్ళే. మీరు అడవులు ఖాళీ చేయండి అంటే ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అమల్లోకి రాకుండా ఆర్డినెన్స్ ఇవ్వాలి, అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలి. ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పట్టుకుంటే ఆయన ఆస్తి 100 కోట్లు. ఒక అటెండర్ గా పనిచేసే నరసింహారెడ్డి ఆయన ఇంటి పని ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు దొరికాయి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రఘు ఇంటి పైన ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయల ఆస్తులు దొరికాయి. చంద్రబాబు అన్ని నా కంప్యూటర్ లో కనపడతాయంటాడు. మరి నీ కంప్యూటర్ లో కనపడతా ఉంటే వాళ్ళు కోట్లు ఎట్లా సంపాదించారు? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పోతాడు, రోజమ్మ జబర్దస్త్ పోతుంది, ఇంకా మిగతా వాళ్ళు బాగా బిర్యానీ మీద పడుకుంటారు. ఎవరైనా 13 కోట్లాడుకొని పోతే సార్ మాకు 2 కోట్లాడుకున్నారు ఏదైనా తీర్పు చెప్పండి అంటే నేను ముఖ్యమంత్రి అవుతాను తీర్పు చెప్తాను.